హాయ్ నమస్తే. ఈరోజు స్పెషల్ డే, అది అందరికీ తెలుసు. ముందుగా ఆ డే చెప్పే ముందు ఆ శ్లోకం చెబితే మన అందరికీ అర్థమవుతుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో పరమేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం వింటేనే మనకు అర్థమవుతుంది, ఓ గురువు గురించి మనం ఈరోజు తెలుసుకునే రోజు, అదేనండి టీచర్స్ డే. ఈ సందర్భంగా మనము ఇక్కడ విద్యార్థి అంటే సంఘాల నేతలతో, ఉపాధ్యాయులతో, హెడ్ మాస్టర్ గారిచే వారికి ఈరోజు యొక్క గురువు విశిష్టత ఏమి, ఎందుకు మనం ఇది ఈ యొక్క డేని జరుపుకోవాలి అంటే అంధకారములో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవారే గురువని, మన జన జీవనానికి ఆయన ఒక నిచ్చెన వేసే మహానుభావుడని, ఈ సామాజిక దేవాలయానికి ఆయనే గురువని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఆయన గురించి మరిన్ని వివరాలు వారి యొక్క మాటల్లోనే విందాం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీ హెచ్ఎం విజయమ్మ గారితో ఆమె అభిప్రాయాలని, గురువు అంటే ఏమి, గురువు విశిష్టత ఏమి తెలుసుకుందాం. తెలుగు టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఎస్ విజయమ్మ. నేను జెడ్పి హై స్కూల్ మిలిటరీ కాలనీ పాఠశాల ఇందు గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాను. సార్ గారు చెప్పినట్లు ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఉపాధ్యాయ దినోత్సవము. ఉపాధ్యాయుడు అంటే ఏంటి, అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నామో, తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ఉపాధ్యాయుల యొక్క విలువలు ఎలా ఉన్నాయి, వీటి గురించి క్లుప్తంగా నేను ఇక్కడ మీ ముందు చెప్పదలుచుకున్నాను. మనము వేదకాలం నుండి గురువు అంటే చాలా పవిత్రంగా ఆ పోస్టును మనం చూసేవాళ్ళము. అందుకు ప్రధాన కారణము శ్రీకృష్ణుడు మనకు మొట్టమొదటి గురువు. గురువు అనేవాడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతిని ప్రసాదిస్తాడు. అందుకే అతనికి గురువు అనే నామము సార్థక ధ్యేయంగా ఉందని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ సినారియలో ఉపాధ్యాయుడు అని చెప్పేసి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు కూడా గురువుకి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో అలాంటి బాధ్యతలను నెరవేరుస్తూ ఈ విద్యార్థులను భావి భారత పౌరులను మాత్రమే కాకుండా విశ్వ పౌరులుగా రాణించడానికి కూడా తన సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను కూడా తన ప్రయత్నాల ద్వారా అంచెలంచెలుగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ, తర్వాత విద్యార్థులలో ఎక్స్ట్రా కరికులరు, కో కరికులరు యాక్టివిటీస్ అన్నిటినీ కూడా స్కూల్ టైమింగ్స్లో మాత్రమే కాకుండా మిగతా సమయాలలో, అది స్పెషల్ డేస్ కావచ్చు, తర్వాత స్కూల్లో బిఫోర్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, ఆ వేళలో కూడా పనిచేస్తూ వాళ్ళలో మానసిక శారీరక అభివృద్ధిని పెంపొందింప చేయడానికి, అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేదా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు, ఆ డెవలప్మెంట్ కోసము టీచర్, ప్రతి టీచర్ కూడా ఒక కొవ్వొత్తిలాగా తాను కరిగిపోతూ వాళ్ళకు వెలుగును ప్రసాదించడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవము మనము స్పెషల్గా చేసుకుంటూ ఉన్నామంటే, మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గారైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురువు, ఆధ్యాత్మిక వేత్త, పండితుడు. 1962 సంవత్సరంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయిన సందర్భంలో వాళ్ళ శిష్యులు అతనిని తమ భుజ స్కంధాల మీద పల్లకి మోయాలని అనుకున్నప్పుడు ఉపాధ్యాయులకు మంచి గౌరవాన్ని కల్పించండి అని చెప్పేసి, నా జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పేసి సార్ గారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే మన భారత ప్రభుత్వము 1962 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మొట్టమొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇప్పటికీ మనము 60వ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎడ్యుకేషన్ ఫెస్ట్ అని చెప్పేసి 29వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉపాధ్యాయులకు తగిన గౌరవము కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇది హర్షించదగ్గ పరిణామము. తర్వాత అయితే కొద్ది వరకు సమాజంలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులకు కొద్దిగా గౌరవం అనేది తగ్గిపోతుందనే మా అభిప్రాయము. కానీ ఆ గౌరవాన్ని, ఆ విలువలను, నైతిక విలువలను కూడా పెంపొందింప చేయడానికి పాఠ్య ప్రణాళికలతో పాటు
ఇంకా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా అది జాతీయ పండుగలు కావచ్చు లేకుంటే స్పెషల్ డేస్ కావచ్చు అన్ని కార్యక్రమాల ద్వారా పేరెంట్స్ మీటింగ్ కావచ్చు తర్వాత సమాజంలో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా విలువలు చీనిస్తున్న వీళ్ళలో విలువలను పెంపొందించడానికి ప్రయత్నాలు మా ఉపాధ్యాయ బృందము చేస్తూనే ఉంది।
మీరింతవరకు టీచర్స్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు మనం టీచర్స్ డే జరుపుకుంటాము ఈ అన్ని వివరాలు మన ఉపాధ్యాయులు చెప్పారు కదా మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వాళ్ళని వేద్దాం వాళ్ళు దానికి ఎలా సమాధానం ఇస్తారో గమనిద్దాం సార్ నమస్తే సార్ సార్ వచ్చేసి యాక్చువల్గా రెండు కళ్ళు కనిపించవు బ్లైండ్ టీచర్ అయినప్పటికీ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను తేలికగా పసిగట్టి వాళ్ళ పట్ల సారు చేస్తున్న అభివృద్ధిని మనం ఎంతో ప్రశంసించాలి తప్పకుండా ఆ సారుకు మనం కృతజ్ఞతను తెలియజేయాలి ఎందుకనగా రెండు కళ్ళు ఉండి అన్ని మనకు అవయవాలు పనిచేస్తుంటే కూడా సేవ చేయడానికి కానీ వాళ్ళలో అంత ఆసక్తి రేపించడానికి కానీ శక్తి అవసరం అటువంటి శక్తి సార్ దేవుడు ప్రసాదించాలని కోరుతూ సార్ను ఒక ప్రశ్న వేద్దాం సార్ ఇప్పుడు మనకు గతంలో చదువు చెప్పేటప్పుడు ఒక భయం అనేది ఉండేది అంటే గురువులు పిల్లల పట్ల కొద్దిగా కఠినంగా వ్యవహరించేవాళ్ళు అంటే కనీసం భయం పెట్టేవాళ్ళు కోదండం వేస్తామని లేకపోతే ఈత బెర్రలు పక్కన పెట్టుకునేవాళ్ళు వారితో కొట్టారు కానీ పెట్టుకునేవాళ్ళు అది చూసే పిల్లలు భయపడేవాళ్ళు ఆ భయానికి వాళ్ళు చదువుకొని బాగా చక్కగా నేర్చుకొని వచ్చేవాళ్ళు మా సార్ కొడతారబ్బా రేపు మనం చెప్పకపోతే ఎట్లా అని భయపడేవాళ్ళు సో అలా వచ్చేది చదువు అని ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు మరి ఇప్పుడేమో ఒక్కొక్క కొడితే వాపు వచ్చింది మా పిల్లల్ని ఎందుకు కొడతారు మీరు అని పేరెంట్స్ వచ్చి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి మన స్కూళ్ళ మీదకి వచ్చి ఏకంగా టీచర్స్ని దండించటం టీచర్స్ పైన కేసులు పెట్టడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు ఆ భయం అనేది లేకపోతే పిల్లల్లో చదువు వస్తుందా రాదా మరి భయం అవసరమా కాదా ఈ ప్రశ్నల మీద మీరు మీ సమాధానం చెప్పండి సార్ మనకు ఏదైనా మన పూర్వీకుల నుంచి కూడా మనకు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ప్రకారం మనకు అన్ని విషయాలు వస్తూ ఉంటాయి అలాగే అంటే ఇప్పుడు మనకు అప్పట్లో గురుకులాల్లో చదువు నేర్చుకునేప్పుడు గురువుకు అన్ని సేవలు చేయించుకునే వాళ్ళు గురువులకు అంటే ఇంటి అడవికి వెళ్ళి కట్టాలు తీసుకొని రావడము తర్వాత ఇట్లా గురువుకు సంబంధించిన అన్ని పనులు చేసి ఆ విధంగా వాళ్ళు చదువుకునేవాళ్ళు తర్వాత గురువు అంటే ఒక భక్తి భయం గౌరవం అన్నీ ఉండేటివి రాను తర్వాత ఏమైందంటే అదే ఇది ఆక మీరు చెప్పినట్లుగా అంటే కొద్దిగా భయం అనే దండన అనేది కూడా అవసరం ఎందుకంటే అది అయితే ఇప్పుడు మొదట్లో ప్రయోగించే వాళ్ళు కాదు ప్రయోగం సరే మనం కూడా అంటే మన తండ్రుల కాలంలో కానీ మా తరంలో కానీ మేము కూడా ఉపాధ్యాయుల చేత దెబ్బలు తిన్నాం అయితే ప్రతిసారి దెబ్బలు తినలేదు అంటే అది కూడా ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ మారకపోతే అప్పుడు కొద్దిగా దండ అనేది ఉన్నింది అయితే ఇప్పుడు ఏంటంటే విద్యా చట్టం ప్రకారం అసలు గురువు చేతిలో బెత్తం ఉండకూడదని అసలు ఏమాత్రం దండన లేకుండా ప్రశంస పొగడత ద్వారానే విద్యార్థులను మనం వాళ్ళని ప్రేరణ కలిగించి వాళ్ళతో వాళ్ళ చదువు చెప్పించాలని చదువు వచ్చేసి చేయాలని చెప్పేసి చెప్తున్నారు అయితే సైకాలజీ ప్రకారం కొంతవరకు కరెక్టే అంటే అవసరమైనప్పుడు దండన కూడా ఉండాలి ప్రశంస తర్వాత పొగడత తర్వాత బహుమతులు ఇవన్నీ కొంతవరకు పనిచేస్తాయి అంటే ఏది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మనం అనుసరిస్తూ విద్యను అందిస్తే విద్యార్థులకు తెలుసు అందుతుంది కానీ కేవలం ఒకవైపు మాత్రమే అంటే ఎంతసేపు ఉన్నా కానీ దండనం ఉండకూడదు ఎంతసేపు విద్యార్థులను మనం వాళ్ళని ఎక్కువగా శాతం వాళ్ళకి ఏమాత్రం కష్టపడకుండా వాళ్ళు చదువు చెప్పాలంటే అది వీలయ్యే పని కాదు ఎందుకంటే మనం విగ్రహం చూస్తుంటాం విగ్రహం ఒక అంటే ఒక రాయి విగ్రహంగా మారాలంటే శిల్పంగా మారాలంటే ఎన్నో శుద్ధిదెబ్బలు కోర్చుకోవాల్సిందే అట్లా ఒక విద్యార్థి కానీ ఎవరైనా సరే సమాజంలో మనం బాగా కష్టపడితే తప్ప మనకు ఒక ఉన్నత స్థితికి చేరుకోలేము కాబట్టి ఆ దండన అనేది తీసేయడం తప్పు ఇప్పుడు దండన లేకపోవడం వల్లనే ఇప్పుడు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది ఎందుకంటే పోలీస్ చేతిలో లాఠీ ఎట్లనో ఉపాధ్యాయ చేతిలో బెత్తం ఉంటే అది బెత్తం ఉన్నంత మాత్రం ప్రతిసారి కొట్టరు లేదంటే అది ఒక భయం ఒక సింబాలిక్ అనమాట అంటే భయం అది సార్ మనం చేయకపోతే పని చేయకపోతే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కాబట్టి మనం చేయాలా అనేది దానికంటే ముందు ఎన్నో ప్రశంసల ద్వారా బహుమతుల ద్వారా ఉపాధ్యాయులు ప్రేరేపిస్తారు అంటే కొంతమంది కొంత అన్ని రకాలుగా విద్యార్థులు ఉంటారు అన్ని రకాల స్థాయిల్లో ఉంటారు కొంతమంది ఒకే మెచ్చుకుంటేనే బాగా పనిచేస్తారు కొంతమంది గట్టిగా దండిస్తేనే పనిచేస్తారు కాబట్టి ఏ దాని తగ్గట్టు ఆ విధంగా మనం శిక్షిస్తే తప్ప అంటే ఆ విధంగా అమలు చేస్తే తప్ప విద్య అనేది రాదు కానీ దాన్ని ఎక్కువగా ఉపయోగించకుండా లిమిట్గా పద్ధతులు ఉపయోగించుకుంటే చాలు అన్నట్టుగా చెప్పారు ఓకే మరి ఇంకా రెండో ప్రశ్నకి వెళ్దాం సార్ని మనం ప్రతి ఒక్క సార్లు ఉపాధ్యాయులు కేవలం సిలబస్ మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఈ సిలబస్ అయిపోతే చాలు
ఇంకా మనకు అవసరం లేదు, మిగతా అవి ఏం చెప్పనవసరం లేదు అనే భావనలో కొంతమంది టీచర్లు ఉన్నారని, దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకత అనేది తగ్గిపోతుంది, అంటే ఇతర అంశాల పట్ల వాళ్ళకు అవగాహన తగ్గిపోతుందనే అపోహ ఉంది. మరి అది నిజమా కాదా అనేది సార్ని అడుగుదాం. మీరు చెప్పే వాదన తప్పు సార్. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు మరి ఎన్నో లక్షల మందిలో మంచి గుర్తింపు పొందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫిల్టర్ అయ్యి ఇక్కడ ర్యాంకు సాధించి మంచి ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో చేరుతారు. వాళ్ళకునేటటువంటి విజ్ఞానము అపారమైనటువంటిది. ఆ విజ్ఞానంతోనే బాలబాలికలకు అన్ని రంగాల్లోనూ రాణించాలనేటటువంటి కృతనిశ్చయంతో వాళ్ళు విద్యాభ్యాసన చేస్తున్నారే తప్ప, విద్యతో పాటు విద్యాభ్యాసనకు సంబంధించినవే కాకుండా విద్యేతర అంశాల్లో కూడా ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీ అయితేనేమి, మా పాఠశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీ కూడా ఉంది, అక్కడ కంప్యూటర్ చేపిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా క్రీడల్లో అయితేనేమి, క్రీడల్లో మంచిగా రాణిస్తూ ఉన్నాము. ఇవన్నీ బోధనేతరకు సంబంధించినటువంటి అంశాలే. అందువల్లనే ప్రయోగాలకు సంబంధించినట్లయితే ప్రయోగాల పరంగా కూడా వాళ్ళు మంచి రాణిస్తారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలన్నప్పుడు, విద్యార్థులలో అణిగున్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసినట్లయితే మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. మీరు చెప్పేటటువంటి బోధన ఒకటికే సంబంధం కాకుండా బోధనేతర అంశాలపై కూడా, ఉదాహరణకు ఇంకొకటి లైబ్రరీ ఉంది, లైబ్రరీలో మంచి పుస్తకాలు చదివినటువంటి మంచి సాహితీవేత్తలు కావచ్చు, అదే లైబ్రరీలో మంచి విజ్ఞానవంతులు కావచ్చు, మంచి టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు. ఇవన్నీ అందించడానికి ఉపాధ్యాయులు తన వంతు కృషిగా పనిచేస్తూ తను కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. తన సర్వీస్ మొత్తం కూడా విద్యార్థులకే అంకితం చేస్తూ ఉంటాడు. అటువంటి గురువుగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నిజమైన చదువు అంటే ఎలా, ఏ విధంగా వాళ్ళలో మనం సృజనాత్మకతను పెంపొందింపచేయాలి, ఇప్పుడున్న చదువుకు అప్పుడున్న చదువుకు తేడా ఏమైనా ఉందా, ఉంటే అది ఏంది, మరి ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం సార్ ద్వారా విందాం. మనము పూర్వకాలం చూస్తే గురువు పైన కూర్చునేవారు, శిష్యులు కింద ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు, అంటే నిలబడి చదవచ్చు లేకుంటే నేల మీద రాసుకొని చదివేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు టేబుల్స్ మీద కూర్చుంటున్నారు, ఉపాధ్యాయుడు వారికి నిలబడి బోధిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ విద్యార్థులలో మనం పెంపొందించాల్సింది గురుభక్తి, గురువుల పట్ల ఉండాల్సినటువంటిది భక్తి గౌరవాలను మనం పెంపొందింపజేయాలి. ఈ విధంగా మనము ఉపాధ్యాయులమైనటువంటి మనం కూడా డిజిటల్ యుగముగా ఉంది ఇప్పుడు, పూర్వకాలం మాదిరి కాకుండా ఇప్పుడు వివిధ రకాలుగా స్మార్ట్ క్లాసెస్ ద్వారా కావచ్చు లేకుంటే డిజిటల్ ద్వారా మనము రకరకాలైనటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మన బోధనకు తగినట్లుగా మనం వాటిని ఉపయోగించుకొని పిల్లలకు స్మార్ట్ క్లాసెస్లో మనం చూపించడం ద్వారా విద్యార్థులలో చూడడం వల్ల మనకు ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, ఎక్కువ రోజులు మనకు గుర్తుండటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ఆ విధంగా స్మార్ట్ క్లాసెస్ను ఉపయోగించుకొని కంప్యూటర్స్ ద్వారా కావచ్చు లేకుంటే ప్రొజెక్టర్స్ ద్వారా కావచ్చు, ఈ విధంగా మనము టీచర్స్ కూడా అప్డేట్ అయితే కనుక విద్యార్థులలో మంచి ఆణిముత్యాలను మనం వెలికి తీయవచ్చు అని నా యొక్క అభిప్రాయం సార్. విన్నారు కదా, గురువు అంటే ఏమి, ఆయన విశిష్టత ఏమి అని మనం చక్కగా మన ఉపాధ్యాయులు తెలిపారు, మనం తెలుసుకున్నాం. మరి సరికొత్త అంశంతో నేను మరి మీ ముందుంటాం. కెమెరామెన్ సురేష్తో వివి శేషయ్య, నమస్తే.